Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మోడీ బంధం మూడున్నాళ్ల ముచ్చటేనా? కేంద్రంలో బీజేపీ మూడవసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ఈసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేదు. టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా సరే బీజేపీ దూకుడు ఎక్కడ ఆగడం లేదు. బీజేపీ చేసిన కేంద్ర మంత్రివర్గ విస్తరణను మొదలుగా చూసుకుంటే అన్నింటా పై చేయగానే నిలిచింది. కీలక మంత్రిత్వ శాఖలన్నీ తన పార్టీకే తీసుకుంది. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సైతం ఏపీకి, బీహార్కి ఏదో ఇచ్చినట్లుగా చూపించింది. కానీ నిజానికి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తున్న పార్టీలకు ఆ స్థాయిలో సాయం అయితే లేదన్నమాట ఉంది. బీహార్లో మిత్రపక్షం జేడీయూ ప్రత్యేక హోదాను అడిగినా చాలా ఈజీగా పక్కన పెట్టేసింది. ఏపీకి సంబంధించి కీలకమైన అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తామని చెబుతోంది. కానీ 48 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి కనీసం 15,000 కోట్లను స్పెషల్ గ్రాంట్గా ఇవ్వలేకపోయింది అన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు చూస్తే బీజేపీ తన అజెండా మేరకు పాలన చేయాలని డిసైడ్ అయింది. బీజేపీ 2 టర్ములలో కొన్ని పనులు చేయగలిగింది అంటే సొంత మెజారిటీ ఉండబట్టి. ఈసారి మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఏమాత్రం సందేహాలు పెట్టుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు పూనుకుంది. అయితే అన్ని పార్టీలు వ్యతిరేకించడం వల్లనే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్ళింది. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట మీద ప్రసంగం చేస్తూ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించారు. అలాగే న్యాయ సంస్కరణల గురించి కూడా పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి పౌర స్మృతి అన్నది బీజేపీ అజెండాలో ముఖ్యమైనది. ఈ దేశంలో అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం ఉండాలన్నదే బీజేపీ విధానం. ఈ దేశంలో కొన్ని మతాలకు పర్సనల్ లా ఉంది. వారికి కోర్టులు ఇచ్చే తీర్పులు వర్తించవు. అలాంటివి ఉండకూడదని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ ఆ పని మీదనే ఉండబోతోంది అని అంటున్నారు. అయితే ముస్లిం సమాజానికి ఇది ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. ఉమ్మడి పౌర స్మృతి కనుక అమలైతే పర్సనల్ లా అన్నది ఉండదు. దాంతో ముస్లింలు దీనిని వ్యతిరేకించడం ఖాయం. మరి ఈ వివాదాస్పదమైన బిల్లుకు బీజేపీకి పార్లమెంట్లో మద్దతు దొరుకుతుందా అన్నది ఒక చర్చ. అంతేకాదు మిత్రులుగా ఉన్న టీడీపీ, జేడీయూ సంగతి ఏంటన్నది కూడా ప్రశ్నలుగా ముందుకొస్తున్నాయి. బీజేపీకి మైనారిటీలతో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ టీడీపీకి ఆ వర్గం ఓట్లు కావాలి. అలాగే జేడీయూ కూడా ఆలోచిస్తోంది. ఇలాంటి బిల్లుల విషయంలో తాము అన్నీ ఆలోచిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. దేశంలో అన్ని వర్గాల ఆమోదం తీసుకుంటేనే తప్ప ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టకూడదన్నది జేడీయూ విధానం. మొత్తానికి చూస్తే బీజేపీ హిందుత్వ విధానాలను అమలు చేస్తామని అంటే టీడీపీ, జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు బీజేపీ సర్కారుకి మద్దతు ఉపసంహరించుకునేదాకా ఈ వ్యవహారం వెళుతుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. బీజేపీ అయితే తెగేదాకా లాగుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. బీజేపీ ఈ విషయంలో గట్టి పట్టుదల మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మిత్రుల మధ్య ఇబ్బందులు, విభేదాలు రావడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి ఈ 5 ఏళ్ళు చాలా కీలకమని అంటున్నారు. అంతేకాదు మళ్ళీ హిందుత్వ విధానమే శరణ్యమన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉన్న వేళ మాత్రం కేంద్రంలో సంచలన రాజకీయమే చోటు చేసుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.